హలో వ్యూయర్స్, వెల్కమ్ టు చిట్టి రెసిపీ. ఈ రోజు మనం టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్, టమాటోస్, పల్లీలు, నువ్వులు, చింతపండు, ఇంకా ఎల్లిపాయలు. ముందుగా పల్లీలు ఇంకా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల టమాటో చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ నువ్వులు ఇప్పుడు చిటిపట్ల ఆడిన తర్వాత దీన్ని చేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా ఆయిల్లో వేగనివ్వాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మగ్గడానికి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు ఇంకా కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. ఈ టమాటో ముక్కలు మీడియం సైజులో లేదా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గుతున్నప్పుడే దీంట్లో పసుపును కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 50% టమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీంట్లో చింతపండు ఇంకా వెల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము చిన్న సైజ్ నిమ్మపండు అంతా చింతపండుని తీసుకుందాం. చూస్తున్నాను కదా, టమాటో ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న పల్లీలు, నువ్వుల్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చల్లారి పెట్టి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మరి ఫైన్ పీస్లా కాకుండా కొంచెం బరుక్ కానీ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన టమాటో చట్నీ రెడీ. ఇది ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ బెస్ట్ కాంబినేషన్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.